తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి పురస్కరించుకుని శ్రీ కుమార బ్రహ్మేశ్వర స్వామి కావడ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ ఉత్సవంలో మాల ధరించిన భక్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సుమారు 75 మంది మాలలు వేసిన స్వాములు మహా ఉత్సాహంగా కావడ ఉత్సవాలను నిర్వహించారు. ఇక ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గజవాహనంపై స్వామివారు ప్రజలకు దర్శనమిచ్చారు. గ్రామమంతా స్వామివారిని ఊరేగిస్తూ ఆటపాటలతో ఆలయానికి తీసుకువెళ్లారు. ఈ ఉత్సవాన్ని ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, ఈ నెల 20న షష్ఠి, తర్వాత అన్నదానంతో ఉత్సవం ముగుస్తుందని ఆలయ పూజారులు తెలిపారు. ఇక ఈ ఉత్సవంలో మహిళలు చేసిన కోలాట నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈరోజు 19వ తారీఖు శుక్రవారం ఈవేళ అనపర్తి గ్రామంలో వీరరాజ మామిడి ఆలయం వద్ద ఉండేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కావడోత్సవం నిర్వహింపబడుతుంది. 20వ తారీఖు షష్ఠి మహోత్సవ కార్యక్రమం, 21వ తారీఖు మహా అన్నదానం ఉన్నాయి కాబట్టి ఈరోజు స్వాములు 75 మంది మాలలు వేసి మహా ఉత్సాహంగా కావడోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అనపర్తి గ్రామం అంతా కూడా స్వామివారిని ఊరేగింపు గావించి మరి స్వామివారి అందరూ కూడా దర్శనం గావించి ఈ మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా ప్రతి ఏటా జరుపుకోవడం ఆనవాయితీ.